అబ్బాయి ఇది రావాలని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి ఆయన అందరూ బటన్ మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేనైతే నా శక్తి నాకు 100 ఇబ్బందులు ఉన్నా కూడా బటన్ నొక్కుతూనే ఉన్నాను. నేను బటన్ నొక్కటం ఆపేస్తే మీ అందరికీ కూడా మరి మొత్తం శ్వాస ఆగిపోతుంది. సో కాబట్టి నా బటన్ నేను నొక్కుతూ ఉంటాను. బట్ దాని బెనిఫిట్స్ మీరు అందరూ కూడా ఇంట్లో కూర్చోకుండా ఊర్లేమట తిరగాలన్నారు. అదేం కుదరదని చెప్పి ఎలాగేదో 20 సచివాలయాలంటే ఎక్కడ తిరుగుతాం సారీ అన్నారట. 20 కాకపోతే అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లన్నా ఇమ్మని పాండవులు అడిగినట్టు పోనీ 20 కాకపోతే ఒక 5 అన్నా తిరగండిరా బాబు అని చెప్పి ఈయన చెప్పారట పటన్ మోహన్ రెడ్డి గారు. సరే ఏదైనా చెప్పొచ్చేది ఏంటంటే మనకి 175 కాదు కదా. అసలు ఇప్పుడు ఇలాగ స్కూళ్ళు మాయం చేస్తే అసలు మనం ఉనికినే మాయం చేస్తారు ప్రజలు. ఏమిటి అసలు ఈ స్కూళ్ళు మాయం గొడవ ఏంటి అనేది గతంలో మనం బిట్లు బిట్లుగా మాట్లాడుకున్నాం. ఇవాళ అదొక పెను ఉద్యమంగా మారే పరిస్థితి వచ్చింది కాబట్టి మరి దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా ఎవరికి తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్, ఎలిమెంటరీ పాఠశాల అనగా 5వ తరగతి వరకు, 1st ఫారం నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా హై స్కూల్. ఏదో మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అదొక స్టేటస్, చక్కెర ఇక్కర్లు వేసుకుని ఆ తర్వాత పూర్వం అయితే 10 తర్వాత ప్యాంట్లు వేసేవారు. ఈ మధ్యన 6 నుంచే అంటే చాలామంది కొంచెం పొడుగు ఎక్కువ ఎదుగుతున్నారు కాబట్టి 6 నుంచే ప్యాంట్లు వేయడం కూడా మొదలు పెడుతున్నారు. సో అదొక అప్గ్రేడేషన్ లాగా. బట్ ఇప్పుడు మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో నేను కేంద్రంలో సంబంధిత మంత్రితో కూడా మాట్లాడా ఈరోజు ఉదయమే. వాళ్ళు ఇలాంటి తింగర విధానాలు ఏమి చెప్పలా. ఏదైనా సరే మనకి ఇష్టం ఉంటే ఒక రకంగా ఇంటర్ప్రిటేషన్, ఇష్టం లేకపోతే ఇంకో రకంగా మిస్ఇంటర్ప్రిటేషన్.